హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఒక చిన్నారి నాటు తుపాకీ బుల్లెట్ తగిలి చనిపోవడం జరిగింది. ఇది ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే అనుకోకుండా అమ్మాయికి తగిలిందా? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ సార్. హలో సార్. హాయ్. సో ఈ మధ్యన ఎక్కువ చిన్నారులు బలైపోతూ ఉంటున్నారు సార్, చిన్న చిన్న సిచ్యువేషన్స్లో కూడా. సో అమ్మాయి బుల్లెట్ తగిలి చనిపోయింది అని అంటున్నారు. సో ఎంతవరకు వాస్తవం? యా, యాక్చువల్గా మొన్ననే మనం చూసాం తిరుమలలో ఒక చిరుత. ఎస్ సార్. అది కూడా చిన్నారినే, లక్షిత అని ఒక 6 ఇయర్స్ పాప చనిపోయింది. అది అందరూ కూడా చూసి చాలా బాధపడ్డారు యాక్చువల్గా. ఇప్పుడు అది మరొక ముందే కాకినాడ జిల్లా తుని తాలూకాలో లోవకొత్తూరు అనే ఒక విలేజ్, అది అడవి దగ్గరలో ఉంటుంది అన్నమాట ఆ విలేజ్. సో ఆ విలేజ్లో అడవి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ చాలామంది వేటగాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అంతా కూడా కంట్రీ మేడ్ గన్స్ అంటారు, నాటు తుపాకీ అంటారు మనం. ఆ నాటు తుపాకీ ఉంటుంది అనమాట. అక్కడ ఒక అతను, అతని పేరు సిద్ధాంతపు దుర్గా ప్రసాద్ అని, అతను ఏం చేస్తానంటే ఒక ఊర పంది, అది అడవి పంది కూడా కాదు, బట్ ఆ పంది దొరకట్లేదు, అందుకని పట్టుకోవాలంటే దొరకట్లేదు, అందుకని గన్తో కాల్చి చంపుదామని అతను డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో అది దానికి మందుగుండు దట్టిస్తా అదంతా చేస్తున్నాడు. చేస్తుంటే సడన్గా ఫైర్ అయ్యి పక్కనే పల్లెవెల్లరాజు నాగమనే అని ఇద్దరు దంపతులు ఉంటారు, వాళ్ళకి ధన్యశ్రీ అని ఒక 4 ఏళ్ళ పాప. ఆ పాప సరదాగా ఆడుకుంటూ నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్తూ అలా ఉందన్నమాట హ్యాపీగా. సడన్గా ఈ బుల్లెట్ తగిలి వెన్నులో నుంచి బయటకు వచ్చేది, చెస్ట్ నుంచి బయటకు వచ్చి స్పాట్ డెడ్ అనమాట. నాటు తుపాకీకి అంత పవర్ ఉంటుందా సార్? యా, అంటే అసలు నాటు తుపాకీ అంటే ఏంది అనుకున్నప్పుడు, మామూలుగా ఎక్కువ భాగం నాటు తుపాకీలో సింగిల్ బ్యారల్ ఉంటాయి, ఒకే బ్యారలు. దాంట్లో ఏం చేస్తారంటే బ్లాక్ పౌడర్ అంటారు, బ్లాక్ పౌడర్ని పైరోడెక్స్ అంటారు మామూలుగా. సో బ్లాక్ పౌడర్ని ఏం చేస్తారంటే, అంటే ఇది దీన్ని రకరకాలుగా చేస్తారు, నేను ఒక మెథడ్ చెప్తున్నా. మామూలుగా పింక్ ఉంటుంది కదా కుండ పింక్, దాన్ని వేడి చేస్తారు బాగా. వేడి చేసినాక దాన్ని బయటికి తీసి దాంట్లో ఈ బ్లాక్ పౌడర్ వేస్తారు. దీంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక చిన్న గొట్టం లాంటిది తీసుకొని ఆ పౌడర్ని ఈ పైనుంచి గన్నుకి లోపలికి అది చేస్తారు, వేస్తారు. దాంట్లో వేసిన తర్వాత దానికి ఒక ఇనుప చువ్వు ఉంటుంది, చువ్వుతో బాగా గుచ్చుతారు. గుచ్చినాక చిన్న గుడ్డని బాగా గట్టిగా రౌండ్ చుట్టి దాంట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా గుచ్చుతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొఫెలెంట్ పెల్లెట్స్ అంటారు, చిన్న చిన్న రౌండ్గా ఉంటాయి, వాటిని పెల్లెట్స్ అంటారు. ఆ పెల్లెట్స్ని 2-3 వేస్తారు, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వేస్తుంటారు, ఒక్కొక్కసారి ఒకటే కూడా పెడతారు అనమాట. అది మనం ఏది వేటాడాలా, దానికి ఎంత పవర్ ఉండాలనే దాన్ని బట్టి. సో చేసేసి మళ్ళీ దాన్ని కూడా బాగా గుచ్చేస్తారు, కూరేస్తారు. కూరినాక మళ్ళీ ఇంకొక గుడ్డని వేసి బాగా కూరేస్తారు. సో పటిష్టంగా నిలబడుతుంది దాంట్లో లోపల. నిలబడినప్పుడు ఈ లాక్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే, ఇక్కడ ట్రిగ్గర్ ఇదయ్యే చోట చిన్న ఇది ఉంటుంది, దాన్ని ఇలా పెడతారనమాట, ఆ పైప్ లాంటిది చిన్నది. పెట్టినాక దీనికి మధ్యలో ఒకటి పెట్టాలి లాక్ అవడానికి, అది తీస్తే లాక్ అవుతుంది అనమాట, ఇది తీస్తే ఫైర్ అవుతుంది. సో ఇది పెట్టినప్పుడు, ఇది పెట్టేటప్పుడు కానీ పొరపాటున తగిలేస్తే, అది కరెక్ట్గా పెట్టకపోయినప్పుడు అప్పుడే అది ఫైర్ అయిపోతుంది. అలాంటి జరిగి ఉండే అవకాశం ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని అది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద ఇది పెట్టుకొని దీన్ని ఇట్లా లాక్ని ఇట్లా ఓపెన్ చేసి చేయాలి. అది కొంతమందికి చేత కాదు, అది ఎక్స్పర్ట్ అయితే ఉండాలి. అందుకని ఎప్పుడైనా కూడా జరుగుతూ ఎదురుగా ఊరు లేకుండా చూసుకుంటారు, చూసుకొని జాగ్రత్తగా చేస్తారు, ఒక్కోసారి పైకి పెట్టుకొని చేస్తారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, నువ్వు జాగ్రత్తగా ఉండవు కాబట్టి అది ఎదురుగా ఎవరు లేకపోయినా కూడా తిరిగేయచ్చు పక్కకి, తిరిగేసినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది బుల్లెట్లు. ఎందుకంటే నేను నక్సలైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి యాక్సిడెంటల్ ఫైర్ అంటారు వాటిని, ఈ యాక్సిడెంటల్ ఫైర్స్ చాలాసార్లు చూశాను. ఒకసారి అయితే ఒక అతను సెంట్రీ పోస్టులో నుంచి వెళ్ళాలి, అతను అంటే రిలీవ్ చేయాలి, కొత్త సెంట్రీ వచ్చాడు, పాత సెంట్రీ వెళ్ళాలి. సో వెళుతూ కాసేపు కబుర్లు చెప్తూ ఉంటారు కదా, ఏం భయ అది ఇదనేదో.
అట్లా కబుర్లు చెప్తూ అతను గన్నుని తన దగ్గర ఉన్న గన్నుని క్యాజువల్గా తుడుస్తున్నాడు. అది కింద ఇట్లా వంగి తుడుస్తున్నాడు. బ్యారల్ ఇక్కడ ఉంది. ఓకే, తుడుస్తుంటే ఆ చెయ్యి ఆ ట్రిగ్గర్కి పొరపాటున వేలు తగిలి మొత్తం ఇదంతా ముక్కలు ముక్కలు అయిపోయింది తల స్పాటెడ్ అనమాట. అది పవర్ ఉంటుందా సార్? అవును, అది అదైతే ఇది అంటే డబుల్ బ్యారల్. సో అలా ఉంటుంది అనమాట. ఇంకొకసారి తపంచ అందరూ కూర్చొని ఉన్నప్పుడు తపంచతో ఆడుకో. ఒక్కొక్కసారి ఏంటంటే సీరియస్నెస్ లేని కొంతమంది దళ సభ్యులు ఉంటారు. గన్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ కొంతమంది క్యాజువల్ యాటిట్యూడ్లు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఒకసారి గ్రెనేడ్ ఉంటుంది కదా, పిన్ని తీస్తూ వేస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడో మూడ్ ఉండి ఇట్లా తీస్తూ వేస్తూ ఉండే, అదొకసారి తీసేసినప్పుడు మామూలుగా మిలిటరీ దగ్గర ఉన్న గ్రెనేడ్స్ అయితే అక్యురేట్గా 7 సెకండ్లలో పిన్ను తీసిన 7 సెకండ్లలో అది ఫైర్ అయింది. అది అక్యురసీ ఉంటుంది. అందుకని వాళ్ళు పిన్ను తీసేసి ఇసిరేటప్పుడు శత్రువు ఎంత దూరంలో ఉన్నా లెక్కేసుకుని ఎన్ని సెకండ్ల పట్టచ్చు ఐడియా పెట్టుకొని ఇసరాలి. కానీ నక్సలైట్ల దగ్గర ఉండేది వీళ్ళ హోమ్ మేడ్ అనమాట, అది వాళ్ళు తయారు చేసేది. అందువల్ల అది ఎప్పుడన్నా పేలచ్చు, 7 సెకండ్లలో పేలచ్చు, 2 సెకండ్లలో పేలచ్చు, 10 సెకండ్లలో పేలచ్చు, పేలకపోవచ్చు. అలాంటి అక్యురసీ ఉండదు అనమాట. అందుకని పిన్ను తీయకూడదు, ఎప్పుడు తీస్తే వేసేయాలి. సో ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఇలా తీసేసింది ఒక ఆమె, ఒక మహిళ కామ్రేడ్. సో దాంతో అది పేలిపోయి ముగ్గురు చనిపోయినారు. బా, అలాగే చాలాసార్లు జరుగుతుంటాయి. ఒక్కోసారి గన్ను తీసుకొని నడుస్తున్నప్పుడు కూడా కాలు జారి పడ్డం, పడినప్పుడు పొరపాటున ట్రిగ్గర్కి అది వేలు వెళ్ళిపోవడం, అటువంటప్పుడు కూడా ఈ యాక్సిడెంటల్ ఫైర్స్ జరుగుతుంటాయి. అందుకని గన్స్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఒక పాలసీ, ముందు ట్రైన్ అప్ చేసి వాళ్ళల్లో కొంత సీరియస్నెస్ వచ్చిన తర్వాతే గన్ ఇవ్వాలని. కానీ గన్ ఇవ్వకుండా కూడా ఉండలేరు, ఎందుకంటే పోలీసులు ఏమైనా అటాక్ అయినప్పుడు సడన్గా. అందుకని ఒక్కోసారి ఇట్లాంటి యాక్సిడెంటల్ ఫైర్స్ జరిగి చాలామంది చనిపోతుంటారు. మామూలుగా మిలిటరీలో కానీ మనం ఆ మధ్య కూడా పోలీసుల్లో కూడా చూసాం. ఇది కూడా ఇప్పుడు నాడు తుపాకీ అనేది ఏంటంటే లోకల్గా ఐఐటి చదివిన వాళ్ళు చాలామంది చేసేస్తూ ఉంటారు. ఇవి 4-5 వేలకు కూడా దొరుకుతాయి అన్నమాట, ఈ కంట్రీ మేడ్. వీటిని యాక్చువల్గా మజిల్ లోడర్స్ అంటారు ఇంగ్లీష్లో, కంట్రీ మేడ్ మజిల్ లోడర్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇది కూడా నేను చూశాను చాలాసార్లు. దళాలు తిరిగే చోట ఫారెస్ట్కి దగ్గర ఉన్న ఊళ్ళల్లో ఖచ్చితంగా ఈ గన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే అడవి పందుల్ని వేటాడడానికి, ముఖ్యంగా పొలంలో వచ్చి పొలాల్ని ధ్వంసం చేస్తాయి అడవి పందులు, వాటిని వేటాడడానికి కూడా పెట్టుకుంటారు. రెండోది ఆహారం కోసం కూడా అడవుల్లోకి వెళ్ళి వేటాడి తీసుకొస్తుంటారు అన్నమాట. సో అందువల్ల కూడా ఈ గన్స్ ఉంటాయి. సో ఈ విలేజ్ కూడా లోవ కొత్తూరు అనే విలేజ్ అలాంటిదే. సో కాకపోతే ఇదేంటంటే దురదృష్టవశాత్తు ఆ పాపం ఎంతో భవిష్యత్తు ఉన్న పాప చనిపోయింది. సో అతను అయితే అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేసి ఇంకా దాన్ని అదుపులో తీసుకుంటారా సార్? అతన్నే కాకుండా ఇప్పుడు ఆ ఊర్లో ఎవరి దగ్గర యాక్చువల్గా వీటికి లైసెన్స్ ఉండవు. అవును సార్, ఇవన్నీ కూడా చాలామంది దగ్గర ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి, కానీ వీటి లైసెన్స్ ఉండవు. కాకపోతే చూసి చూడనట్టు పోలీసులు కూడా వెళ్తుంటారు. ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు బయటకు వస్తుంటారు. రైతులు పంటల ధ్వంసం ఇట్లాంటి దానికి కారణాలు చెప్తుంటారు. సో ఏదేమైనా ఇప్పుడైతే తను అరెస్ట్ చేశారో ఆ ఊర్లో ఇలాంటి గన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఒక నాటు తుపాకని ఒక మనిషి తన చాలాసార్లు యాక్సిడెంట్లు, ఒక ఆ మధ్య కూడా ఒకసారి వేటకు పోతే ఇద్దరు దూరంగా వెళ్ళిపోయారు ఒక జంతువుని ఇచ్చేస్తూ. ఒక దగ్గర పొద దగ్గర ఏదో కదలికి వస్తుందని ఇతను ఫైర్ చేశాడు జంతువు అనుకొని, అది తన ఫ్రెండే. అతను చనిపోయాడు. అలాంటివి జరుగుతుంటాయి అనమాట, జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.